వన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ అయిన కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 7.1 లో ఉన్నటువంటి 10, 11, 12 ఈ మూడు ప్రాబ్లమ్స్ ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీలోని ప్రీవియస్ వీడియోస్ ను చూడాలనుకున్నట్టయితే ఛానల్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోము వీడియోస్ ప్లేలిస్ట్ పై క్లిక్ చేసినట్లయితే ఫస్టే మనకి 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ అనే ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఈ ప్లేలిస్ట్పై క్లిక్ చేస్తే కోఆర్డినేట్ జామెట్రీలోని ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఫస్ట్ 10th ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. ఫైండ్ ది పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 అండ్ -2, -9. ఈ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలంట, ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఉండాలంట. అటువంటి పాయింట్ ని కనుక్కోండి అంటున్నారు. అసలు ఈ పాయింట్స్ మనం గ్రాఫ్ లో గుర్తుపెట్టినట్లయితే ఈ పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది, -2, -9 అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేటటువంటి లైన్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ నుంచి ఈ 2 పాయింట్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. ఒకసారి గ్రాఫ్ లో గుర్తుపెట్టి చూద్దాం. 2, -5 అనే పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. 2కి ఎదురుగా ఎక్స్ యాక్సిస్ మీద 2కి ఎదురుగా, అలానే వై యాక్సిస్ మీద -5కి ఎదురుగా ఈ పాయింట్ 2, -5. నెక్స్ట్ అలాగే -2, -9 ఈ పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఎక్స్ యాక్సిస్ మీద -2కి ఎదురుగా, అలానే వై యాక్సిస్ మీద 9కి ఎదురుగా ఇది -2, -9 సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి ఆ పాయింట్. అంటే ఇక్కడ ఎక్కడన్నా ఉందనుకోండి, సపోజ్ ఈ 2 పాయింట్స్ ని ఈ పాయింట్ ని ఏ ఇంకో పాయింట్ ని బి గనక అనుకుంటే, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ని ఎక్స్ అనుకుంటే గనక, లేదా పి అనుకుంటే పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉండాలో పి నుంచి బి కూడా అంతే డిస్టెన్స్ లో ఉండాలి. సో ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. రెండు పాయింట్స్ కి ఏకి బికి రెండింటికి కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. అటువంటి పాయింట్ ని కనుక్కోవాలన్నమాట. మనం ఇచ్చిన పాయింట్స్ ని లెక్కలో ఇచ్చిన పాయింట్స్ ని ఏబి అనుకుందాము. సో లెట్ ఏ 2, -5, బి -2, -9. అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఎలా ఉంటుందంటే, వీ నో దట్ ఏ పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ x, 0. ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ x, 0. ఇది మనకి గుర్తుండాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఎలా ఉంటుందంటే వై కోఆర్డినేట్ 0 అయి ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ ప్లేస్ లో మనం ఇప్పుడు కనుక్కున్నట్లయితే ఏదో ఒక నెంబర్ వస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ x, 0 ఫామ్ లో ఉంటుంది. ఇదే వై యాక్సిస్ మీద ఉంది అని ఇస్తే గనక పాయింట్ 0, y, అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది అనమాట. కాబట్టి ఆ పాయింట్ ని మనం పి అనుకున్నట్లయితే లెట్ పి ఈజ్ ఈక్వల్ టు x, 0. అయితే ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ఏకి బికి రెండింటికి కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. కాబట్టి పి నుంచి ఏకి ఎంత దూరము అంటే పిఏ డిస్టెన్స్, పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ లో ఉండాలి. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అవుతుంది. ఇప్పుడు మనం ఏ నుంచి పికి డిస్టెన్స్, అలానే బి నుంచి పికి డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ పిఏ అండ్ లెంగ్త్ ఆఫ్ పిబి కనుక్కోవాలి. ఫస్ట్ పిఏ కనుక్కుందాం. పి పాయింట్ ని x, 0 అనుకున్నాము, ఏ పాయింట్ ఏమో 2, -5. సో ఈ పాయింట్ ని x1, y1 అనుకుందాము. ఏ పాయింట్ లో ఉన్న కోఆర్డినేట్స్ ని x2, y2 అనుకుంటే లెంగ్త్ ఆఫ్ పిఏ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములానే రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² x2 వాల్యూ 2 మైనస్ x1 వాల్యూ x అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -5 y1 వాల్యూ 0 హోల్ స్క్వేర్. లోపల మనకి ఈ పాయింట్ లో ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి ఇది a-b² ఫామ్ లో ఉంది. సో a-b² అప్లై చేస్తే a² - 2ab, 2 × a అంటే 2, b అంటే x, 2 × 2 × x, a² - 2ab ప్లస్ b² b ప్లేస్ లో x ఉంది కాబట్టి x² ఇక్కడ -5 - 0 అంటే -5 వస్తుంది, -5² నెక్స్ట్ 2² అంటే 4 - 2 × 2 = 4 4 × x 4x
ప్లస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఫైవ్ స్క్వేర్ అంటే ప్లస్ 25 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 25. ఈ 25ని 4ని యాడ్ చేయొచ్చు, రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి. ముందు దీన్ని డిగ్రీ ప్రకారం రాస్తే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ 4x, కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేటికి ప్లస్ 29. ఇది లెంగ్త్ ఆఫ్ పిఏ. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ పీబీ కనుక్కుందాం. పి పాయింట్ ఎక్స్ కామా 0, బి పాయింట్ మైనస్ 2, 9. పి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, బి పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుంటే లెంగ్త్ ఆఫ్ పీబీ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² x2 - x1 - x² ప్లస్ y2 - 9 మైనస్ y1 - 0 9 - 0² ఇక్కడ చూసినట్లయితే మనకి -2 - x అని ఉంది. మైనస్ కామన్ తీసినట్లయితే 2 + x అవుతుంది హోల్ స్క్వేర్, ప్లస్ 9 - 0 అంటే 9² ఇది చూసినట్లయితే బ్రాకెట్లో మనకి a + b² ఫామ్లో ఉంది. సో a² + 2ab + b² ఫార్ములాని అప్లై చేయాలి. అయితే ఇక్కడ మైనస్ స్క్వేర్ అని ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఏదైనా ఒక నెంబర్కి మైనస్ ఉంటే దాన్ని 2 times రాసినప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. a + b² ఫార్ములా అప్లై చేస్తే a² అంటే 2² 2ab 2 ఇంటూ a ప్లేస్లో 2 ఉంది, b ప్లేస్లో x ఉంది, ప్లస్ b² అంటే b ప్లేస్లో x ఉంది కాబట్టి x² ప్లస్ 9² అంటే 81. 2² మీన్స్ 4 ప్లస్ 2 2's 4 4 ఇంటూ x 4x ప్లస్ x² ప్లస్ 81. డిగ్రీ ప్రకారం రాసుకుంటే ఫస్ట్ x² టర్మ్, తర్వాత 4x టర్మ్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్. 81 + 4 = 85 అవుతుంది. ఇది లెంగ్త్ ఆఫ్ పీబీ. పి అనే పాయింట్ ఏ పాయింట్ కి బి పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి లెంగ్త్ ఆఫ్ పిఏ ఇస్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ పీబీ అవుతుంది. పిఏ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాము, రూట్ ఆఫ్ x² - 4x + 29. అలానే పీబీ వాల్యూ రూట్ ఆఫ్ x² + 4x + 85. సో రెండు వైపు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండిట్లోనూ రూట్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేసినట్లయితే రూట్ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సో రూట్ ఆఫ్ x² - 4x + 29² ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x² + 4x + 85² స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది రెండు వైపులా, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో ఇక మిగిలేది x² - 4x + 29 ఇజ్ ఈక్వల్ టు x² + 4x + 85. రెండు వైపులా x² ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 4x ఉంది క్యాన్సిల్ ఎందుకు చేయకూడదు అంటే ఒకవైపు -4x ఉంది, ఇంకో వైపు +4x ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. సో ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి 4x ఇటు వస్తే -4x అవుతుంది. ఆల్రెడీ ఎల్హెచ్ఎస్ వైపు ఒక -4x ఉంది, ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న +4x ఇటు వస్తే -4x అవుతుంది. అలాగే ఆర్హెచ్ఎస్ వైపు 85 ఉంది, ఈ +29 ఇటు వస్తే -29 అవుతుంది. రెండు నెగటివ్ నెంబర్స్ కనుక అయితే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. సో -4 - 4 - 8x 85 లోంచి 29 మైనస్ చేసినట్లయితే 56 వస్తుంది. సో x ఇస్ ఈక్వల్ టు 56. ఇది -8 ఇటు వస్తే +8 అవుతుంది అని మాత్రం రాయొద్దు. ఇక్కడ ఎక్స్ కి అలానే కాన్స్టెంట్ కి మధ్యలో ఉన్న సింబల్ చూసుకోవాలి, 8 ఇంటూ x. సో ఇంటూ 8 ఇటు వస్తే -8 అవుతుంది, సింబల్ తో సహా వస్తే -8, 8 1's 8 7's. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7 - -1 అని అర్థం. సో మైనస్ న్యూమరేటర్ లో ఉన్న డినామినేటర్ లో ఉన్న దాని వాల్యూ అనేది -7 అవుతుంది, ఎక్స్ వాల్యూ 7 అనమాట. సో ది పాయింట్ ఈస్ x, 0 ఫామ్ లో ఉంటుంది అనుకున్నాము. ఎక్స్ వాల్యూ -7 వచ్చింది కాబట్టి -7, 0 విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ a, b విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ మనకి ఇచ్చిన పాయింట్స్ అనమాట a, b. ఒకసారి ఇది కరెక్టో కాదో గ్రాఫ్ లో గుర్తుపెట్టి చెక్ చేద్దాం. మనకు వచ్చిన ఆన్సర్ ని గ్రాఫ్ లో గుర్తుపెట్టినట్లయితే -7, 0 అనేది ఇప్పుడు వచ్చిన ఆన్సర్ పి అనే పాయింట్. సో ఇది పాయింట్ పిఏ నుంచి ఎంత దూరం ఉందో, పీబీ నుంచి కూడా అంతే దూరం ఉందో లేదో ఒకసారి స్కేల్ తో
మెజర్ చేసి చూద్దాం. ముందు పీ నుంచి బీకి ఎంత ఉందో మెజర్ చేద్దాం. పీ ఇది బీ, పీ పాయింట్ బీ పాయింట్ 10.5 ఉంది కరెక్ట్గా. పీ నుంచి బీకి 10.5 ఉంది. పీ ఇది బీ, పీ నుంచి బీకి 10.5. అలానే పీ నుంచి ఏకి కూడా 10.5 ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, పీ నుంచి ఏకి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇది ఏ పాయింట్, ఇది పీ పాయింట్. పీ నుంచి ఏకి కూడా 10.5 ఉంది. సో ఈక్వి డిస్టెన్స్లో ఉన్న పాయింట్ని కనుక్కోమంటే కనుక ఈ విధంగా చేయాలి. పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఎక్స్ యాక్సిస్ మీద కనుక ఉంటే పాయింట్ ఎక్స్ కామా జీరో ఫామ్లో ఉంటుంది, అంటే వై కోఆర్డినేట్ జీరో. ఇదే పాయింట్ వై యాక్సిస్ మీద కనుక ఇచ్చినట్లయితే ఎక్స్ కోఆర్డినేట్ జీరో అవుతుంది, జీరో కామా వై అనుకుంటాం వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎక్స్ కామా 7 అండ్ 1 కామా 15 ఈజ్ 10, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ 10 అని వాళ్ళే ఇచ్చారు. సో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఒక కోఆర్డినేట్ ఇవ్వలేదు, దాని వాల్యూ కనుక్కోవాలి. 12th ప్రాబ్లం కూడా సేమ్ అలాంటిదే. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ వై ఫర్ విచ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ 2 కామా -3 అండ్ క్యూ పాయింట్ 10 కామా వై ఈజ్ 10. ఈ రెండు పీక్యూకి మధ్య డిస్టెన్స్ 10 యూనిట్స్ అంట. అయితే వై వాల్యూ కనుక్కోవాలి. ఈ 2 వాల్యూస్ కూడా, ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఒకే విధంగా చేయాలి. 11th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 12th ప్రాబ్లం మీరు చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని ఏబి అనుకుందాము. లెట్ ఏ ఎక్స్ కామా 7, బి 1 కామా 15. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి కనుక్కుందాం. ఇచ్చిన పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఎక్స్ 1 వై 1, రెండో పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని ఎక్స్ 2 వై 2 అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ 2 - x1² ప్లస్ y2 - y1² అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఎంత అనేది మనకి ఆల్రెడీ లెక్కలో ఇచ్చారు కాబట్టి 10 అని రాసుకుందాము ఎల్హెచ్ఎస్ వైపు. సో ఎక్స్ 2 వాల్యూ 1 మైనస్ ఎక్స్ 1 వాల్యూ x తెలియదు హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 15 y1 వాల్యూ 7 15 - 7² 10 = √ ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a² - 2ab 2 × a = 1 b = x ప్లస్ b² b ప్లస్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 లో 15 నుంచి 7 తీసేస్తే 8 వస్తుంది. 8కి స్క్వేర్ 10 = √1² అంటే 1 మైనస్ 2 వన్స్ 2 2 × x 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8² అంటే 64. సో మనకు ఒకవైపు రూట్ ఉంది, ఇంకొక వైపు ఎల్హెచ్ఎస్ వైపు రూట్ లేదు. ఈ రూట్ పోవడం కోసం రెండు వైపులా స్క్వేర్ చేద్దాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా స్క్వేర్ ఎందుకు చేస్తున్నామంటే రూట్ క్యాన్సిల్ అవడం కోసం. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 10² = √ ఇక్కడ 64 + 1 యాడ్ చేస్తే 65 వస్తుంది. -2x + x² 2 రెండు వైపులా స్క్వేర్ చేస్తున్నాయి. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. 10² అంటే 100 = 65 - 2x + x². సో 100ని కూడా ఇటు తీసుకొస్తే -100 అవుతుంది. x² - 2x + 65 100 = అవతల ఉంది, ఇటు వస్తే -100 అవుతుంది = 0. ఇంకా అటువైపు ఏమి ఉండదు అనమాట రెండో వైపు. సో x² - 2x 65 లోంచి 100 తీసేస్తే 35 వస్తుంది. పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -35 = 0. ఇప్పుడు ఈక్వేషన్స్కి కనుక ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయి. ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. పాలినామియల్స్ చాప్టర్లో ఆల్రెడీ ఇటువంటి ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము, ఇంకొకసారి చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ని అలానే కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమో ఏమి లేదు కాబట్టి 1 ఉన్నట్టు, కాన్స్టెంట్ టర్మ్ -35 సింబల్స్తో సహా తీసుకోవాలి. 1 × 35 = 35 మైనస్ ఉంది కాబట్టి -35. ఇక ఏ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 35 వస్తుందో రాసుకోవాలి. 2 టేబుల్లో పోదు 35, 3లో పోదు, 4లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 5 టేబుల్లో 5 7 35 అయితే మనకి -35 రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి మైనస్ పెట్టాలి. ఆ పెట్టేటప్పుడు మనకి ఇక్కడ మధ్యలో ఉన్న -2 ఆన్సర్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 రావాలి.
సో 7కి మైనస్ కనుక పెట్టినట్లయితే ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే -2 వస్తుంది, మల్టిప్లై చేస్తే -35 వస్తుంది. ఇప్పుడు ఈ 2xని మనం -7x + 5xగా స్ప్లిట్ చేసి రాస్తాము. x² - 7x + 5x అలానే -35. ఇక్కడ మనం చేసింది ఏంటంటే మధ్యలో ఉన్న -2xని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాసాము. ఆ 2 టర్మ్స్ కూడా మల్టిప్లై చేస్తే 35 రావాలి, మళ్ళీ యాడ్ చేసినట్లయితే -2xే రావాలి. ఇప్పుడు ఈ 4 టర్మ్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ అలానే నెక్స్ట్ 2 టర్మ్స్, ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ వస్తుంది. ఎక్స్ కామన్ తీస్తే ఇంకొక ఎక్స్ ఉంటుంది, మైనస్ ఉంది కాబట్టి -7x లో ఆల్రెడీ ఎక్స్ రాసేసాం కాబట్టి ఇక 7 ఉంటుంది. ప్లస్ ఈ 2 టర్మ్స్లో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 5 కామన్ తీస్తే 5 ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఇక ఎక్స్ మిగులుతుంది. -5 టేబుల్లో 35 7 టైమ్స్ పోతుంది, = 0. ఇక్కడ మనకి ఈ లెక్క కరెక్ట్ గా వచ్చింది అనడానికి గుర్తు ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్ ఆన్సర్ రావాలి. మరలా -7 కామన్ తీసినట్లయితే -7కు ముందున్నది ఎక్స్, ఈ -7కు ముందున్నది +5, x + 5 = 0. ఈ రెండింటిని ఒక్కొక్క దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. x - 7 = 0, x + 5 = 0. x - 7 ఇటు వస్తే +7 అవుతుంది, x = +5 ఇటు వస్తే -5 అవుతుంది. అంటే x వాల్యూ 7, -5 అనమాట.